ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శించే అశ్విన్ బాబు లేటెస్ట్ మూవీ శివం బజే. దిగంగన సూర్యవంశీ హీరోయిన్, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ హైపర్ ఆది కీలక పాత్రలో నటించారు. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. శివ భక్తులకి పూనకాలు తెప్పించేలా ఈ మూవీలో ఏముంది, స్టోరీ ఏంటో రివ్యూలో చూద్దాం. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేసిన మూవీ శివం బజే. ప్రమోషన్స్లో భాగంగా శివుడి ప్రస్తావన, పాటల్లో శివస్థుతి మూవీపై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్న మూవీ ఎలా ఉందంటే, చంద్రశేఖర్ గారు నటించిన అశ్విన్ బాబు రికవరీ ఏజెంట్. ఓ లోన్ ఈఎంఐ విషయంలో జరిగిన గొడవలో కంటి చూపు పోతుంది. ఆ తర్వాత వేరే వారి కళ్ళు పెడతారు. అప్పటి నుంచి కళలో ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళెవరు? నగరంలో జరుగుతున్న హత్యలకు, పాక్ చైనా కలిసి భారత్పై చేసిన కుట్రకి, చంద్రశేఖర్కి వచ్చే కళలకి సంబంధం ఏంటి అన్నదే స్టోరీ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేస్తున్న వారిలో అశ్విన్ బాబు ఒకడు. శివం భజేతో మరోసారి ఆ విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు అనే చెప్పాలి. ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని జిన్నోప్లాస్ట్ టాపిక్ బేస్ చేసుకొని సినిమా తీశారు. కథ, కథనంలో తీసుకున్న పాయింట్స్ ప్రేక్షకులకి కొత్తగా అనిపిస్తాయి. ఓ సాధారణ కమర్షియల్ సినిమా అంటూ ప్రారంభమైన శివం బజే హీరోకి కంటి చూపు పోయినప్పటి నుంచి కథలో మలుపులు ప్రారంభమవుతాయి. హీరో హీరోయిన్ల ట్రాక్, సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు, కానీ కథ, స్క్రీన్ ప్లే ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ముఖ్యంగా సర్జరీ తర్వాత ఆ కళ్ళు ఎవరివి అన్నది రివీల్ చేయటం ప్రేక్షకులకి పెద్ద షాక్. ఆ తర్వాత ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కుక్క కళ్ళు మనిషికి పెట్టడం అనేది సినిమాలో మెయిన్ పాయింట్. ఈ ట్విస్ట్ తెలిసిపోతే సినిమాల్లో ఏముంది అనుకోవద్దు. ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా శివుడి మీద తీసిన సాంగ్, శివుడి బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన వికాస్ బాడిసా సాంగ్స్ కన్నా రీరికార్డింగ్ విషయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చంద్రశేఖర్ పాత్రలో అశ్విన్ బాబు నటనకి ఫుల్ మార్క్స్ పడతాయి. యాక్షన్ సీన్స్లో అద్భుతంగా నటించాడు అశ్విన్. తర్వాత ఈ మూవీలో గుర్తుండిపోయే పాత్ర అర్బాజ్ ఖాన్. తనది విలన్ రోల్ అని చెప్పలేం, కానీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. హైపర్ ఆది బ్రహ్మాజీ కామెడీ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ నామ మాత్రమే. ఓవరాల్గా చెప్పుకుంటే కొత్త పాయింట్ ఉన్న మూవీ చూడాలి అనుకునే ప్రేక్షకులకి శివం బజేకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా శివుడి భక్తులకి నచ్చుతుంది శివం బజే. చంపిందెవరు తెలియట్లేదు. ఆట మొదలెట్టావా శంకర? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.